అనూహ్య విజయాల ఖిల్లాగా రామగుండానికి పేరుంది ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు పడని విధంగా కార్మిక సంఘాల నేతలు ఎమ్మెల్యేలుగా విజయాలు సాధించి చరిత్ర క్రియేట్ చేశారు గెలిచిన తర్వాత పార్టీలు మారి జిల్లా రాజకీయాల్లో చెరుగని ముద్ర వేశారు సింగరేణి ప్రభావం ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో ఆర్టీసీ చైర్మన్ గా ఉండి ఎన్నికల్లో ఓడిన సోమారపు సత్యనారాయణ ఆ తర్వాత బీజేపీలో చేరి నియోజకవర్గంలో మరోసారి గెలుపు కోసం స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈసారి అది అంత ఈజీ కాదనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో రామగుండం నుంచి కురుగంటి చందర్ ఫార్వర్డ్ పార్టీ నుంచి గెలుపొందారు ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోగా ఆయన ప్రత్యర్థులు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారు ఈసారి బీఆర్ఎస్ నుంచి కోరుకంటి చందర్ కాంగ్రెస్ నుంచి మాజీ శాప్ చైర్మన్ మఖన్ సింగ్ ఠాకూర్ బీజేపీ నుంచి జెడ్పీటీసీ సంధ్యారాణి పోటీలో నిలిచారు చతుర్ముఖ పోటీలో ఈసారి గెలుపుపై కాంగ్రెస్ ధీమాతో ఉండగా మరోసారి గెలుపు తనదేనంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ గతంలో రామగుండం మేడారం రిజర్వ్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూతుల సంఖ్య రెండు వందల యాభై తొమ్మిది పురుష ఓటర్లు లక్ష ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు మహిళా ఓటర్లు లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు కాగా ట్రాన్స్జెండర్లు ఇరవై ఐదు మంది ఉన్నారు మొత్తం ఓటర్లు రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో పద్మశాలీలు ప్రముఖంగా ఉన్నారు వీరి జనాభా మొత్తం ఓటర్లలో పదిహేను శాతం వరకు ఉండగా మున్నూరు కాపు పదమూడున్నర శాతం వరకు ఉన్నారు ఇక మాదిగలు పదమూడు శాతం మాలలు పన్నెండు శాతం ముస్లింలు ఎనిమిదిన్నర శాతం వరకు ఉన్నారు గౌడలు ఏడు శాతం గొల్ల కురుమలు ఆరు శాతం విశ్వ బ్రాహ్మణులు ఐదు శాతం రెడ్డి ఐదు శాతం తెలుగు మురిజార్ ఐదు శాతం ఇతరులు పదకొండు శాతం వరకు ఉన్నారు